హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. మీరు చూస్తున్నారు జేఎం టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ ఒసాకా ట్రాక్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి వచ్చింది. సో ఈ టాపిక్ చెప్పే ముందు ఓ చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్ని అమ్మాలనుకుంటున్నారా? అయితే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ మరియు వీడియోస్ మాకు పంపగలరు. సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఈరోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ ఒసాకా ట్రాక్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి వచ్చింది. సో ఈ వెహికల్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే, ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2021. సో ఈ వెహికల్ కండిషన్ పరంగా చూసినట్లయితే ఈ వెహికల్ గుడ్ కండిషన్లో అయితే ఉంది అని చెప్తున్నారు. సో ఎలాంటి రిపేర్స్ అయితే లేదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ వెహికల్కి చెప్తున్న రేట్ వచ్చేసి 12 లక్షలు అయితే చెప్తున్నారు. సో ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు, అంటే రేట్ పరంగా తక్కువ చేసి ఛాయిసెస్ అయితే ఉన్నాయి. సో మీరు రేట్ పరంగా ఓనర్కి కాల్ చేసి అయితే మీరు మాట్లాడుకోగలరు. సో ఈ వెహికల్ పేపర్ పరంగా అయితే అన్ని పేపర్స్ అయితే క్లియర్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఓనర్. ఒకవేళ క్లియర్ లేకుండా కానీ క్లియర్ చేసి అయితే ఇస్తామని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ వెహికల్ సిరీస్ చూసినట్లయితే ఒసాకా 4LBZ150BT. ఓకేనా? సో ఈ వెహికల్ వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్లో అవైలబుల్లో ఉంది. సో ఎవరైతే ఈ వెహికల్ని తీసుకోవాలనుకుంటున్నారో వీడియో కింద టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను, వెళ్ళి మాట్లాడండి. టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వెహికల్ సేల్ అయినట్లయితే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ నుండి తీసివేస్తాను, అప్పుడు ఈ వెహికల్ సేల్ అయిందని అర్థం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు కావాల్సిన వెహికల్ గురించి మేము చెప్పడానికి ట్రై చేస్తాం. మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు కావాల్సిన వెహికల్ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే ఆ రిలేటెడ్ వెహికల్ గురించి మేము చెప్పడానికి అయితే ట్రై చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఫ్రెండ్స్.